ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బాగున్నారా? మరి ఒకసారి ఈ విధంగా మరి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవటానికి దేవుడు కృపనిచ్చినందుకై దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయంలో ప్రకటన గ్రంథము ధ్యానములో భాగంగా మనము 7 సంఘములను గురించి ధ్యానము చేస్తా ఉన్నాము. మరి యొక్క సమయంలో 7వ సంఘము అయినటువంటి మరి లవదికయ సంఘాన్ని గురించినటువంటి ధ్యానాన్ని మనం ఈరోజు చేద్దాం. మరి వాక్య ధ్యానంలోనికి వెళ్ళకముందు ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మరి ఒకసారి నాయన ఈ సమయంలో మీ సన్నిధిలో చేరే విధంగా ప్రార్థన చేయటానికి, నాయన నీ వాక్యమును ధ్యానించటానికి మాకు ఇచ్చిన కృప కొరకై నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క ప్రకటన గ్రంథ ధ్యానాలు నాయన మరి వింటూ ఉన్నటువంటి నీ బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ విధంగా నాయన ఈ అంత్య దినాలలో నీ వాక్యంలో మమ్మల్ని సిద్ధపరచండి నాయన. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మేము వింటూ సిద్ధపడుతూ మీ రాకడ కొరకు కనిపెట్టుకునే భాగ్యమును మాకు దయచేయమని, వింటున్న నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, నీ ఆత్మచేత నడిపించి సర్వసత్యములో నడిపించమని మాకు ఇచ్చినటి ధన్యత కొరకై వందనాలు చెల్లించుకొంచు యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయంలో మరి ఈ యొక్క లవదికయ సంఘాన్ని గురించినటువంటి ధ్యానాన్ని మనం చేద్దాం. లవదికయ సంఘము మరి ఫిలదెల్ఫియాకి మరి కొలస్సి అనేటువంటి రెండు పట్టణములకు మధ్యలో ఉన్నటువంటి పట్టణంగా మనం చూడగలుగుతాం. మరి 62వ సంవత్సరంలో మరి క్రీస్తు శకం 62వ సంవత్సరంలో ఒక భయంకరమైనటువంటి భూకంపం వలన మరి ఈ పట్టణము పూర్తిగా నాశనము చేయబడింది. అయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ధనికులందరూ కలిసి వారికి ఉన్నటువంటి డబ్బు మరి వారికి ఉన్నటువంటి ఆ యొక్క ధనముతో ఆ యొక్క పట్టణాన్ని తిరిగి మరి నిర్మించుకున్నట్టుగా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ధనికులుగా ఉంటా ఉన్నారు. వారు ఆ విధంగా ధనికులుగా ఉండటానికి గల కారణం ఏంటి అని అంటే, ఆ ప్రాంతంలో వారు ఉన్ని వ్యాపారాన్ని ఎక్కువగా చేస్తూ ఉండేటువంటి వారు, దాని వలన వారు ధనవృద్ధి చేసుకున్నటువంటి వారుగా ఉంటా ఉన్నారు. అందును బట్టే ఈ సంఘము నులివెచ్చని స్థితిలో ఉంటా ఉంది అనేటువంటి మాటను ఈ యొక్క సంఘంలో మనం చూడబోతా ఉన్నాం. సో ఇది ఈ యొక్క సంఘము యొక్క చరిత్రగా మనం చూడగలుగుతాం. మనము ఈ యొక్క వచనాల్లో ధ్యానంలోకి మనం వెళ్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము నుంచి 22 వరకు అనగా చివరి వరకు ఉన్న వచనాలను ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. లవదికయ సంఘముతో మరి యేసుక్రీస్తు ప్రభువు చెప్తా ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మరి ఇంతవరకు మరి పోయిన ఎపిసోడ్లో మనం 10వ ఎపిసోడ్లో ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించినటువంటి ధ్యానాన్ని మనం చేసినాం. ఫిలదెల్ఫియా సంఘము ఒక మరి పరలోక పట్టణములో మనం చూడబోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి మరి క్రీస్తు యొక్క శరీరముగా, క్రీస్తు యొక్క సంఘముగా మనం చూడబోయేటువంటి ఆ యొక్క సంఘమునకు మాదిరిగా ఫిలదెల్ఫియా సంఘము మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యొక్క సంఘములో అన్ని అద్భుతమైనటువంటి విషయాలు మనం చూసినాం. అయితే ఈ యొక్క లవదికయ సంఘములో పూర్తిగా ఈ యొక్క మరి ఏదైతే ఫిలదెల్ఫియా సంఘం ఉంటా ఉందో దానికి పూర్తిగా వ్యతిరేకముగా మరి ఆపోజిట్గా మరి లక్షణాలని లవదికయ సంఘంలో మనం చూడగలుగుతాం. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ 6 సంఘాల కంటే కూడా అతీతమైనటువంటి సంఘం ఇది. చాలా మరి విరుద్ధమైనటువంటి సంఘముగా మనం చూడగలుగుతాం. మరి చాలా పతనమైనటువంటి స్థితిలో, చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి సంఘముగా ఈ సంఘాన్ని చూడగలము అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, ఆ విధమైనటువంటి అనుభవాలను మనం ఈరోజు ఈ లవదికయ సంఘములో మనం చూడగలుగుతాం. చూడండి, 14వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను. లవదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఈ యొక్క లవదికయ సంఘముతో మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభు తనను తాను పరిచయం చేసుకుంటున్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతాం. మరి 3 విషయాలు చెప్తా ఉన్నాడు. ఆయనను పరిచయం చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు అంటా ఉన్నాడు. మొట్టమొదట మరి ఆమేన్ అనువాడు అనేటువంటి మాట చెప్పబడింది. ఆమేన్ అనగా
అవునుగాక అని అర్థం. మరి ఆ ఉన్నవాడు అనేటువంటి మాట నమ్మదగిన వాడు అనేటువంటి అర్థము ఇస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభు మరి పౌలు అంటాడు మొదటి కొరంతి పత్రిక 18-20 వరకు ఉన్నటువంటి వచనాలలో, మరి యేసుక్రీస్తు మరి అవునని చెప్పి కాదను వాడుగా లేడు, కానీ ఆయన ఏదైతే దేవుని యొక్క వాక్యము ఉంటా ఉందో అది అవును అని చెప్పేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని అవునుగాక అని పలికేటువంటి వాడుగా ఆయన ఉంటా ఉన్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే మనం చేసేటువంటి ప్రార్థనలన్నీ కూడా ఆమేన్ అని చెప్పేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు ఆయన పరలోక రాజ్యంలో. హల్లెలూయా. అందుకే నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అనేటువంటి మాట యోహాను సువార్త 15:7 మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. కారణం ఏంటి అనంటే ఆయన ఆమేన్ అని పలికేటువంటి వాడుగా, అవునుగాక అనగా దేవుని యొక్క వాగ్దానములు ఎన్ని ఉన్నప్పటికీ అవి అవును, క్రీస్తులో అవును ఆమేన్ అయి ఉంటా ఉన్నాయి అని మరి పౌలు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆయన మరి సమస్తమును జరిగించేవాడు, ఆయన దానిని నెరవేర్చేవాడుగా ఉంటా ఉన్నాడు అని తనను తాను పరిచయం చేసుకుంటా ఉన్నాడు. తర్వాత రెండవది నమ్మకమైన సత్య సాక్షి. మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 18:37 అక్కడ పిలాతు దగ్గర ఆయన మరి నిలవబడుతూ యేసుక్రీస్తు ప్రభు ఇంకా సిలువ మరణానికి ముందుగా పిలాతు ఎదుట ఆయన నిలవబడి అక్కడ నిరారూపణ చేయబడతా ఉన్నటువంటి సమయంలో మరి ఆయన పిలాతు అడుగుతా ఉన్నాడు, నీవు ఎవరివి, నీవు యూదులకు రాజువా అని అడిగినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు సమాధానం చెప్తా ఉన్నాడు పిలాతుకు. ఆయన ఏమంటా ఉన్నాడంటే, అవును నీవన్నట్టుగా మరి నేను రాజునే, నేను సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు ఈ లోకమునకు వచ్చిన వాడును అనగా అని చెప్తా ఉన్నాడు. అప్పుడు పిలాతు అంటా ఉన్నాడు, సత్యమనగా ఏమిటి అనేటువంటి మాట. యోహాను సువార్త 17:17 యేసుక్రీస్తు ప్రభు అంటా ఉన్నాడు, నీ వాక్యమే సత్యము. కాబట్టి ఆయన నమ్మకమైన సత్య సాక్షి. సత్యమును గూర్చి అనగా తండ్రి అయిన దేవుడు ఏదైతే మరి ఈ లోకములో కలగజేస్తున్నాడో అది సత్యము అని చెప్పటానికి సాక్ష్యముగా ఉన్నటువంటి వాడు ఆయన. నమ్మకమైన సత్య సాక్షి, సాక్షిగా ఈ లోకానికి వస్తా ఉన్నాడు. ఆ నమ్మకమైనటువంటి సత్యమును నెరవేర్చటానికి లోకానికి వచ్చిన వాడుగా ఉంటా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత సృష్టికి ఆది సంభూతుడై ఆదియు అయినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు అని తనను తాను పరిచయం చేసుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క సృష్టికి ఆదియు అయినటువంటి వాడు. మరి దేవుని యొక్క వాక్యంలో చూస్తే యోహాను సువార్త 1:1-3 ఉన్న వచనాలలో అక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువు లేకుండా ఏది కూడా కలుగ చేయబడలేదు అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత కొలస్సి పత్రిక 1:17 మనం చూస్తే అక్కడ ఆయన సర్వ సృష్టికి కూడా ఆది సంభూతుడుగా ఉంటా ఉన్నాడు అని చెప్పబడతా ఉందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆయన సృష్టికి ముందుగా ఉన్నవాడు, సృష్టి ఆయనతో ప్రారంభించబడింది అనగా ఆయననే ఆది సంభూతుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నటువంటి వాడు, వాక్యము వలననే యుగములు కలుగ చేయబడినాయని మరి హెబ్రీ పత్రిక 11:10 మనం చూడగలుగుతాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మరి ఆయన మరి సృష్టికి ఆది అయి ఉన్నటువంటి వాడు అని తనను తాను పరిచయం చేసుకుంటా ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆయన నెరవేర్చేవాడై ఉంటా ఉన్నాడు, ఆమేన్ అనువాడు. తర్వాత నమ్మకమైన సత్య సాక్షి, తండ్రి అయిన దేవుని యొక్క సాక్షిగా ఈ లోకానికి పంపించబడిన వాడు. అందుకే మరి నేను మరి ఆయన కుమారుడైన క్రీస్తు మరి తండ్రిని కనపరుచువాడుగా ఉంటా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. తర్వాత ఆయన సృష్టికి ఆదియు అయినటువంటి వాడు, ఆది అయినటువంటి వాడు, ఆది సంభూతుడుగా ఉన్నటువంటి వాడు అని మరి తనను తాను పరిచయం చేసుకుంటా ఉన్నాడు ఈ సంఘముతో. మరి ఆ తర్వాత
పదిహేనవ వచనంలో మనం చూస్తే, చూడండి, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు నులివెచ్చగా నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను, ఉద్దేశించుచున్నాను అని చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి సంఘములో మనం చూసినాం, కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, కొన్ని ఆ యొక్క సంఘములో కొన్ని తప్పిదాలు ఉంటా ఉన్నాయి, కొన్ని ఆ సంఘములో మరి ఆ యొక్క సంఘము దేవునిలో నిలిచి ఉన్నటువంటి కొంత శక్తి, మరి ఆ సంఘానికి ఉన్నటువంటి శక్తి కూడా మనం చూసినాం, కొన్ని మరి ఆ మేలులు కూడా ఆ యొక్క సంఘంలో మనం చూసినాం. కానీ ఇక్కడ లవోదికయ సంఘంలో ఏవి కూడా చెప్పటం లేదు, ఏ మంచితనము కూడా లేదు, ఏ మంచి క్రియలు మనకు కనపడవు, ఏ యొక్క మంచి కార్యములు, విశ్వాసం అయితేనేమి, నమ్మకత్వం అయితేనేమి, యథార్థత అయితేనేమి, ఏది కూడా కనిపించదు. దేవుని పట్ల సహవాసం అయితేనేమి, ప్రేమ అయితేనేమి, ఓర్పు, ఈ యొక్క విషయాలు మిగిలిన సంఘములో కనపడినట్లుగా ఈ సంఘములో కనిపించటం లేదు మనకు. డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క సంఘములో ఉన్న ఒక స్థితిని వేలెత్తి చూపిస్తూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు అనేటువంటి మాట. నులివెచ్చని స్థితి, చల్లగా అనగా మరి అటు లోకములోనైనను, వెచ్చగా అనగా అటు దేవునిలోనైనను లేకుండా నులివెచ్చని స్థితి, అనగా కొంచెము లోకము కొంచెము దేవుడు కావాలి అని అనుకుంటున్నటువంటి సంఘముగా ఈ సంఘము ఉంటా ఉంది. అయితే దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నువ్వు అట్టి స్థితిలో ఉన్నావు కాబట్టి నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను. అంటే డైరెక్ట్గా రిజల్ట్ ఏంటి, ఆ స్థితిలో ఉన్నందుకు ఈ సంఘాన్ని, ఈ సంఘము పొందుకొనబోయేటువంటి స్థితి ఏంటి అని అంటే, దేవుడు రిజెక్ట్ చేస్తూ ఉన్నాడు, దేవుడు ఈ సంఘమును తృణీకరిస్తూ ఉన్నాడు అని ఆయన చెప్తా ఉన్నాడు. దేవునికి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే మత్తయి సువార్త 6:24 దేవుడు అంటా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నాడు, దేవునికిని మరి సిరికిని మీరు దాసులుగా ఉండలేరు. అంటే రెండిటికి దాసులుగా ఉండలేరు. తర్వాత మత్తయి సువార్త 16:24-25 మీరు ప్రాణమును లోకము రెండు కూడా ప్రేమించలేరు అనేటువంటి విషయాన్ని కూడా మరి యేసుక్రీస్తు ప్రభువు చెప్తా ఉన్నాడు. తర్వాత 2 కొరింథీ 6:14-15 పౌలు అంటాడు, విశ్వాసులు అవిశ్వాసులకు, చీకటికి వెలుగుకు ఏమి పొత్తు అని చెప్తా ఉన్నాడు. తర్వాత 15:19 నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరుచుకొంటిని అంటా ఉన్నాడు. అంటే మీరు లోకములో ఉన్నటువంటి వారు కారు, లోకములో కలిసి జీవించేటువంటి వారు కారు, కానీ నేను లోకములో నుండి మిమ్మల్ని ఏర్పరుచుకున్నాను, వేరు చేసుకున్నాను అని అంటా ఉన్నాడు. అపొస్తలుల కార్యములు 2:40 చూస్తే, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందుడి అని పేతురు తన మొదటి ప్రసంగంలో మరి తెలియజేస్తా ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ యొక్క వచనాలన్నీ కూడా మనకు తెలియజేసేటువంటి విషయాలు ఏంటి అని అంటే, ఈ వచనాలన్నీ మనకు చెప్పేటువంటి విషయాలు ఏంటి అని అంటే, మరి ఆ యొక్క నులివెచ్చని స్థితిని దేవుడు ఇష్టపడడు, దేవుడు కోరుకోవటం లేదు. దేవుడు నీవు చల్లగానైనా అనగా లోకంలోనైనా ఉండు, లేదంటే దేవునితో సహవాసాన్ని కలిగి అయినా జీవించు, కానీ నులివెచ్చని స్థితి దేవుడు అంగీకరించటం లేదు అనేటువంటి విషయాన్ని మనమందరం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తరువాత మరి 17వ వచనంలో మనం చూస్తే, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక అని అంటా ఉన్నాడు. 17వ వచనంలో ఈ యొక్క సంఘం యొక్క స్థితిని ఇంకా లోతుగా మరి యేసుక్రీస్తు ప్రభువు చూపిస్తూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. చూడండి, చాలా కఠినమైన మాటలు ఇక్కడ చెప్పబడతా ఉన్నాయి. ఈ సంఘం యొక్క అనుభవాలు ఎట్లా ఉన్నాయంటే, దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు అనేటువంటి మాటలు ఉపయోగించబడతా ఉన్నాయి. మరి 5 విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దౌర్భాగ్యుడు అనగా ఇంగ్లీష్లో రెస్ట్ అనేటువంటి మాట రాయబడింది. రోమపత్రిక 7:24 దౌర్భాగ్యమైనటువంటి స్థితి అనగా పాపపు స్థితిని సూచిస్తూ ఉంది. పౌలు అంటాడు, మరి నేను
మేలు చేయాలనుకుంటా ఉన్నాను, నేను చేయలేకపోతా ఉన్నాను. నేను మంచి చేయాలనుకుంటా ఉన్నాను, నేను చేయలేకపోతా ఉన్నాను. అయ్యో నా శరీరంలో పోరాటం ఉంది. ఒకవైపేమో మంచి చేయాలనుకుంటా ఉన్నాను, కానీ నాలో ఏదో నన్ను వెనక్కు లాగుతూ ఉంది. ఇటువంటి దౌర్భాగ్యపు స్థితి నుంచి నన్ను ఎవరు కాపాడగలుగుతారు అని అక్కడ రోమపత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో మరి ఆ పౌలు అంటా ఉన్నాడు. అక్కడ రాయబడినటువంటి మాట దౌర్భాగ్యపు స్థితి అనగా పాపములో మరి ఉన్నటువంటి స్థితిని సూచిస్తూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ సంఘము మరి భయంకరంగా పాపములో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత దిక్కుమాలిన వాడవు, మిజరబుల్ అనేటువంటి మాట వ్రాయబడతా ఉంది. మరి మొదటి కొరంతి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో కూడా పౌలు అంటాడు, ఏంటో తెలుసా మిజరబుల్ అనేటువంటి మాటకు అర్థం ఏంటి? ఈ యొక్క ఆత్మ సంబంధమైన అర్థాన్ని మనం ఆలోచించినట్లయితే పౌలు అంటాడు, నేను ఈ లోకము మట్టుకే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎడల లోకములో ఉన్న వారందరికంటే నేను దౌర్భాగ్యుడను అని అంటాడు. అనగా దాని అర్థం ఏంటి అని అంటే, నీ యొక్క విశ్వాసము లోకమును బట్టి ఉన్నట్లయితే, లోకమును ఆధారం చేసుకున్నటువంటిదిగా నీ భక్తి నీ విశ్వాసము ఉండటము దౌర్భాగ్యమైనటువంటి స్థితి. అనగా మనుషుల కొరకు భక్తి చేయటం, మనుషుల కొరకు విశ్వాసము కలిగి జీవించటం, మనుషుల కొరకు దేవుని బిడ్డగా ఉండటం, లోకము కొరకు విశ్వాసముగా విశ్వాసములో ఉండినట్టుగా మరి కనిపించటం, అది దౌర్భాగ్యపు స్థితి అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అనగా అట్టి స్థితిలో నీవు దిక్కుమాలిన వాడవుగా ఉంటా ఉన్నావు. అనగా లోకము దృష్టిలో నువ్వు క్రైస్తవుడివే, కానీ నిజానికి క్రైస్తవ స్థితి నీలో లేదు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. తర్వాత 3వది దరిద్రుడవు. దరిద్రుడు ఏం చేస్తాడో తెలుసండి, దరిద్రుడు అనే మాటకు పూర్ అనేటువంటి మాట వాడబడింది దేవుని యొక్క వాక్యంలో. ఆ దరిద్రుడు అంటే ప్రతి విషయము ఇతరుల మీద ఆధారపడాలి, ఆయనకు ఏది కూడా లేదు, ఏది ఉండదు. ఇంకా మరి దరిద్రుడు అనే మాటకు అర్థము పూర్ అని రాయబడింది. దానికి డిక్షనరీలో ఇవ్వబడిన అర్థం ఏంటి అని అంటే భిక్షగాడు. భిక్షగాడు ఏం చేస్తాడు, ప్రతిదీ అడుక్కుంటూ ఉంటాడు, ఇతరుల మీద ఆధారపడేటువంటి వాడు. ఇక మరి యేసుక్రీస్తు ప్రభువు మరి ఒక సందర్భములో చెప్తూ 19వ అధ్యాయం మత్తయి సువార్త 21వ వచనంలో ఒక యవనస్తుడు, ప్రభువా నేను పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అయ్యా మరి ఏం చేయాలి అని అన్నప్పుడు, మరి ఇవన్నీ చేయి, ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి వాటిని పాటించు అంటే, నేను చిన్నప్పటి నుంచి అవన్నీ చేస్తా ఉన్నాను. అయితే అతనిలో ఒకటి కొదవగా ఉండి మరి ఆయనను అంటా ఉన్నాడు, నీకున్న ఆస్తిని అంతా కూడా నువ్వు పేదలకు, అనగా ఇదిగో మరి ప్రతి విషయంలో ఇతరుల పైన ఆధారపడేటువంటి వారికి నువ్వు నీ యొక్క ఆస్తిని ఇచ్చివేయి అని చెప్తా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అప్పుడు ఆ యొక్క యవనస్తుడు ఏం చేస్తా ఉన్నాడంటే తన హృదయంలో నొచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉన్నాడు. అనగా ఆస్తిని ఇవ్వటానికి, ఆ ధనాన్ని ఇవ్వటానికి ఆయన ఇష్టపడటం లేదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఈ యొక్క మరి అక్కడ ఒక దరిద్రుడు భిక్షగాడుగా ఉంటా ఉన్నాడు ప్రతిదాన్ని కూడా ఇతరుల పైన ఆధారపడటానికి. ఇక్కడ ధనికుడుగా ఉన్నవాడు కూడా భిక్షగాడుగా ఉన్నాడు. ఎట్లాంటి భిక్షగాడు అని అంటే, ఈ ధనికుడు ప్రతి విషయము డబ్బు లేకుండా జీవించలేడు, ప్రతి విషయము డబ్బు పైన ఆధారపడి జీవిస్తాడు. డబ్బు కావాలి, ఆయన ప్రతి అనుభవము డబ్బు వలననే ఆయన జీవితం నెరవేర్చబడుతుంది, జరుగుతూ ఉంటుంది. డబ్బు లేకుండా ఏది ఆయన జీవితంలో జరగదు. కాబట్టి ఇతడు ఆ డబ్బును తీసివేసుకోవటానికి, ఆ యొక్క ధనాన్ని తీసివేసుకోవటానికి, ధనాన్ని ఇతరులకు ఇచ్చివేయటానికి ఇష్టపడలేదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి మరి భిక్షగారుగా అటువంటి స్థితిలో వీరు ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అందుకే వారు ధనవృద్ధి చేసుకున్నటువంటి వారు, ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క మరి ధనాన్ని సమకూర్చుకొని వారు అనుకుంటా ఉన్నారు, మరి దేవుని యొక్క వాక్యంలో నేను మరి ధనవంతుడను ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదు అని చెప్పుకొనుచుంటా ఉన్నావు అని మరి యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. తరువాత గుడ్డివాడు అని చెప్తా ఉన్నాడు, బ్లైండ్ అనగా ఆత్మ సంగతులను చూడలేనటువంటి స్థితి, మరి ఆత్మీయ నేత్రములు లేనటువంటి స్థితి. చూడండి,
ఒక విశ్వాసి అయిన వాడు ఎప్పుడు కూడా ఆత్మ నేత్రములు కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనకి ఇవ్వబడతాడో, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడిన తర్వాత మనము ఆత్మ సంబంధమైన వారులంగా, ఆత్మ సంబంధమైనటువంటి వారులంగా మనము జీవిస్తూ ఉన్నాము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ఆత్మీయ నేత్రములు మనకి ఇవ్వబడతాయి. ఆత్మీయ నేత్రములతో మనం ఏం చూడగలుగుతాము అని అంటే దేవుని యొక్క సంగతులను మనం చూడగలుగుతామండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, లౌకిక ఆత్మను కలిగినటువంటి వాడు దేవుని యొక్క సంగతులను గ్రహించలేడు అని చెప్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క గ్రుడ్డితనము అనగా ఆత్మ సంగతులను చూడలేనటువంటి గ్రుడ్డితనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, ఒక సందర్భంలో మరి అక్కడ మరి ఆ యొక్క గుడ్డితనాన్ని గురించినటువంటి విషయం చెప్పబడతా ఉంది. మరి ఒక సందర్భంలో మరి ఎలీషా అంటా ఉన్నాడు, ఎలీషా మరి ప్రవక్త, ఆయన దగ్గర ఉన్నటువంటి పనివాణితో చెప్తా ఉన్నాడు మరి కదా. ఆ యొక్క మరి మన చుట్టూ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తన మీదికి ఆ యొక్క ఎలీషా చుట్టూ కూడా సైన్యము వచ్చి నిలవబడినప్పుడు మరి ఎలీషా దగ్గర ఉన్న పనివాడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా మన చుట్టూ సైన్యం వచ్చేసింది, ఇంకా మనల్ని చనిపోతాం, మనల్ని చంపేస్తారు అని అన్నప్పుడు వాడు అంటా ఉన్నాడు, నువ్వు ఒకసారి మన చుట్టూ ఉన్నటువంటి వారిని చూడటం లేదు, మన చుట్టూ ఇంకా బలమైనటువంటి సైన్యం ఉంది అని చెప్పి అక్కడ ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎలీషా. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, తండ్రి ఇదిగో వీడు చూచినట్టుగా వీని కన్నులు తెరువు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయ నేత్రములతోనే దేవుని యొక్క సంగతులను మనం చూడగలుగుతామండి. ఆత్మ నేత్రములు మనకు కావాలి. ఇక్కడ ఈ సంఘములో అది కొదవగా ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. తర్వాత దిగంబరుడవు అనేటువంటి మాట, నేకెడ్ అనేటువంటి మాట రాయబడింది. ఆది కాండంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 7 నుంచి 10 వరకు ఉన్న వచనాలలో అక్కడ ఆదాము అవ్వలను గురించి చెప్పబడతా ఉంది. వారు కూడా దిగంబరులుగా ఉంటా ఉన్నారండి. ఎప్పుడు దిగంబరులు? ఎప్పుడైతే పాపం చేసి దేవుడు తినవద్దని చెప్పిన పండును తింటా ఉన్నారో వారు దిగంబరులమని గ్రహిస్తూ ఉన్నారు. అంటే వారి నేత్రాలు, మనోనేత్రాలు మూయబడి ఇహలోక సంబంధమైనటువంటి నేత్రాలు తెరవబడతా ఉన్నాయి. అప్పుడు వారి శరీరాన్ని చూసుకోవటం ప్రారంభించినారు. అప్పుడు వారి నేత్రాలు మరి వారి యొక్క ఈలోక సంబంధమైన, శరీర సంబంధమైన నేత్రాలు తెరవబడతా ఉన్నాయండి. ఆ దినాన వారు చూసుకొని, వారు దిగంబరులుగా ఉండటం చూసి వారు దాక్కుంటా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి దేవుడు చల్లపూట ఆదాముతో మాట్లాడటానికి వచ్చినప్పుడు, ఆదామా ఎక్కడున్నావు అని అన్నప్పుడు, నేను ఆ తోట చెట్ల చాటున దాగుకొని ఉన్నాను అని చెప్తా ఉన్నాడు ఆదాము. అప్పుడు నీవు దిగంబరుడవుగా ఉన్నావు అని నీకు తెలియజేసిన వాడు ఎవడు అని దేవుడు ఆదామును అడుగుతా ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి ఇక్కడ మరి ఇక ఆ దిగంబరత్వము మరి ఇక్కడ ఈ సంఘము కలిగి ఉన్నట్టుగా మనం చూడగలుగుతామండి. ఆ తర్వాత 18వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. అయితే వాటికి బదులుగా యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క సంఘానికి కొన్ని సూచనలు ఇస్తా ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. చూడండి 18వ వచనం, నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యుద్ధ కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇప్పుడు ఆ యొక్క సంఘం ఏమనుకుంటా ఉందంటే, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమి కొదువలేదు అని అనుకుంటా ఉంటే దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు దౌర్భాగ్యుడవి, దిక్కులేని వాడవి, దరిద్రుడవి, గుడ్డివాడవి, దిగంబరుడవై ఉంటా ఉన్నావు అని తన యొక్క స్థితిని దేవుడు చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మన స్థితిని మనం చూసుకున్నప్పుడు మనకు మంచిగానే కనపడుతుంది, కానీ ఎప్పుడైతే దేవుడు మనల్ని చూస్తాడో మనలో లోపాలు కనపడతాయి. హల్లెలూయా. అందుకే మనల్ని దేవుడు చూడాలి అంటే మనం ఎప్పుడు ఈ వాక్యాన్ని చదవాలండి. హల్లెలూయా. ఈ వాక్యమే మనకు అర్థమై ఉంటాం. ఈ వాక్యం ఎప్పుడైతే మనం తెరిచి చదువుకుంటామో అప్పుడు మనలో ఉన్నటువంటి మరి కొన్ని లోపాలు, మనలో ఉన్నటువంటి కొదువ ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విషయాల్ని మనం సరి చేసుకోవాల్సిన వారమై ఉంటా ఉన్నాం. సో దేవుడు అంటా ఉన్నాడు ఈ సంఘముతో, ఇదిగో 18వ వచనంలో, నీవు ధనవృద్ధి చేసుకొనినట్లు. హల్లెలూయా. నువ్వేమో అనుకుంటా ఉన్నావు, నేను ధనవంతుడని, కానీ యేసుక్రీస్తు అంటా ఉన్నాడు, అది కాదు నీ ధనము,
నీవు ధన వృద్ధి చేసుకొని ఉన్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, హల్లెలూయా, చూడండి, అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యుద్ధ కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మరి తిరిగి మూడు విషయాలను చెప్తా ఉన్నాడు. ఆ మూడు విషయాలలో నువ్వు మరి నా దగ్గర వాటిని కొనుక్కో అని చెప్తా ఉన్నాడు. చూడండి, ఒకటేమో అగ్నిలో పుటము వేయబడిన బంగారము అని చెప్తా ఉన్నాడు. ఏంటి ఈ యొక్క అగ్నిలో పుటము వేయబడిన బంగారము? దేనికి గుర్తుగా ఉంటా ఉంది అది? మరి అగ్నిలో పుటము వేయబడిన, అగ్నిలో కాల్చబడినటువంటిది. అగ్నిలో మరి బంగారాన్ని కంసాలు ఏం చేస్తాడండి? శుద్ధమైన బంగారంగా చేయాలంటే అది కాల్చబడాలి. సో అగ్నిలో పుటము వేయబడిన బంగారము అనగా శుద్ధమైన బంగారము యేసుక్రీస్తు నా దగ్గర కొనుక్కోమని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధతకు సాదృశ్యకంగా ఉంటా ఉంది అనగా ఇటువంటి పరిశుద్ధత, శుద్ధ సువర్ణమైనటువంటి పరిశుద్ధత, అగ్ని చేత కాల్చబడినటువంటి, పుటము వేయబడినటువంటి పరిశుద్ధత దేనికి సాదృశ్యకంగా ఉంది అనంటే, రాజుల రాజు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు మత్తయి సువార్త 2:10-11 జ్ఞానులు వచ్చి ఆయనకు కానుకలు తీసుకొని వచ్చి ఆయనకు బంగారు సాంబ్రాణి బోలము సమర్పిస్తూ ఉన్నారు. బంగారు ఆయన రాజుల రాజుగా ఈ లోకానికి వచ్చినాడు అని చెప్పటానికి. ఆ తర్వాత సాంబ్రాణి, ఆయన మరి సాంబ్రాణి దేనికి గుర్తుగా ఉంది అనంటే ఆయన ప్రధాన యాజకుడుగా ఈ లోకంలో జన్మిస్తూ ఉన్నాడు అనేటువంటి దానికి గుర్తుగా. ఆ తర్వాత బోలము, ఆయన ఈ లోకానికి రక్షణ కార్యము చేయబోతూ ఆయన తన ప్రాణాన్ని అర్పించబోతా ఉన్నాడు అన్న దానికి గుర్తుగా బోలమును అర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బంగారము ఆయన రాజరికాన్ని సూచిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం 1 పేతురు 2:9 చూస్తే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మీరు చేర్చబడి, ఇదిగో మరి ఆయన యొక్క లక్షణములను ప్రచురము చేయ నిమిత్తము మీరు రాజులైన యాజక సమూహముగా దేవుని యొక్క సొత్తుగా దేవుని యొక్క ప్రజలుగా ఉంటా ఉన్నారు అని దేవుని యొక్క వాక్యంలో పేతురు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక అనగా రాజరికం, రాజరికం. కాబట్టి ఆ యొక్క యాజకత్వానికి గురుతుగా రాజులైన యాజక సమూహం, హల్లెలూయా, మెల్కీసెదకు క్రమములో చేర్చబడినటువంటి యాజకత్వములో దేవుడు మనల్ని చేరుస్తూ ఉన్నాడు. అట్టి అనుభవాన్ని పొందుకోమని దేవుడు చెప్తా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత రెండవది తెల్లని వస్త్రములు. తెల్లని వస్త్రములు దేనికి గుర్తుగా ఉన్నాయి? 2 కొరింథీ 5:2 మనం చూసినట్లయితే, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారము వారి వలె ఉండుము అనేటువంటి మాట అక్కడ చెప్పబడతా ఉంది. వస్త్రము ధరించుకున్నటువంటి వారము వలె, మరి అనగా దిగంబరులము కాక ఎవరికైతే మహిమా వస్త్రాలు ఇవ్వబడవో, చూడండి, యేసుక్రీస్తునందు నిరీక్షణ ఉంచి ఆయన యందు విశ్వాసం ఉంచి మరణించినటువంటి వారికి ఆయన రాకడలో ఆయన మరి మేఘాల పైన రాబోతూ సంఘమును కొనిపోయేటువంటి ఆ సమయంలో మరి మొదట మృతులైన వారు మొదట లేస్తారు. అప్పుడు వారికి అందరికీ కూడా మహిమా శరీరాలు ఇవ్వబడతాయండి. హల్లెలూయా. మరి క్రీస్తునందు మృతులైన వారికి ఆ మహిమా శరీరాలు అనగా ఆ యొక్క మహిమా శరీరమును కప్పుకొని ద్వారా, ధరించటం ద్వారా మనము మన యొక్క ఆత్మ దిగంబరత్వముగా ఉండదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి క్రీస్తునందు లేకుండా, క్రీస్తుని ఎరగకుండా మరణించిన ఆత్మలు దిగంబరమైన ఆత్మలు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఆత్మలు పాతాల లోకంలో ఉంటా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెల్లని వస్త్రములు మహిమా వస్త్రానికి సదృశ్యకంగా ఉంది. యేసుక్రీస్తునందు నిరీక్షణ ఉంచి మరణించిన మనందరికీ కూడా ఆ మహిమా వస్త్రము, వెస్చర్ అనేటువంటి మాట యొక్క గ్రీకు ట్రాన్స్లేషన్లో చెప్పబడతా ఉంది. వెస్చర్ అనగా మహిమా శరీరముగా మనకి ఇవ్వబడబోతా ఉంది. హల్లెలూయా. దాన్ని నీవు పొందుకో అని ఈ యొక్క మరి సంఘానికి, లవదికయ సంఘానికి చెప్తా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత
మూడవది కన్నులకు కాటుక, అనగా ఈ యొక్క గుడ్డితనం పోవాలంటే, మరి స్పిరిచువల్ ఆ బ్లైండ్నెస్ని తొలగించుకోవాలంటే ఒక కాటుకను కొనుక్కోమని చెప్తా ఉన్నాడు. మరి ఆ యొక్క కాటుకను మరి యేసుక్రీస్తు కొనుక్కోమని చెప్తా ఉన్నాడు, అనగా ఆత్మ నేత్రాలను నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా, దేవుని బిడ్డగా నువ్వు ఉన్నావు అని అంటే ఆయనతో జీవిస్తూ ఉన్నటువంటి మన అనుభవం ఏంటో తెలుసా, లోకము చూడని సంగతులు మనం చూడగలగాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అందుకే మనకి ఇవ్వబడతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మరి మనకు ఆయన వేటిని సిద్ధపరిచినాడో వాటిని మనకు బయలుపరిచేవాడుగా, చూపించేవాడుగా, మనల్ని నడిపించేవాడుగా వాటిలో ఆయన ఉంటా ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి వాటిని కొనుమని చెప్తా ఉన్నాడండి, కొనమని చెప్తా ఉన్నాడు. అంటే మరి ఏ విధంగా కొనుక్కోవాలి? 55వ అధ్యాయం యెషయా గ్రంథంలో కూడా మరి అక్కడ దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో మీరు ఎందుకు వ్యర్థముగా మీరు రూకలు లేని వారిలా నా యొద్దకు రండి, ఎందుకు మీరు అనవసరమైనటువంటి లోక సంబంధమైన వాటిని కొరకు మీ యొక్క డబ్బును ఖర్చు చేస్తారు? మీరు నాకు రూకలు ఇవ్వకుండానే ఉచితముగా నా దగ్గర ఆహారమును కొనండి అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఉచితముగా కొనండి. హల్లెలూయా. ఎట్లా కొనాలి ఉచితముగా? అనగా నీ హృదయాన్ని ఇచ్చి, ఎప్పుడైతే మన హృదయము ఆయనకిస్తామో ఆయన వీటన్నిటిని మనకు ఇచ్చేస్తాడండి. హల్లెలూయా. ఎప్పుడైతే నన్ను నేను ఆయనకు సమర్పించుకుంటాను, నన్ను నేను ఆయనకు అప్పగించుకుంటాను, ప్రభువా ఇక నా చిత్తము కాదు, నా జీవితం కాదు, ఇదిగో నీ చేతిలో ఉంచుతా ఉన్నాను, నన్ను నీవే నడిపించు అని ఎప్పుడైతే మనము ఆయనకు అప్పగించుకుంటామో అప్పుడు ఆయన వీటన్నిటిని, అనగా మరి అగ్నిలో పుటము వేయబడిన బంగారము, తర్వాత మరి తెల్లని వస్త్రములు, కన్నులకు కాటుక, వీటన్నిటిని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. తర్వాత 19వ వచనంలో, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఈ సంఘముతో ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడండి యేసుక్రీస్తు ప్రభువు. ఏంటి అని అంటే చూడండి, నేను ప్రేమిస్తా ఉన్నాను అనే మాట. నేను ప్రేమిస్తా ఉన్నాను కాబట్టి నేను గద్దిస్తా ఉన్నాను. హల్లెలూయా. ప్రేమలో శిక్ష ఉంటా ఉంది, ప్రేమలో గద్దింపు ఉంటా ఉంది. అందుకే ఈ సంఘాన్ని ఇంకనూ యేసుక్రీస్తు ప్రభు ప్రేమిస్తా ఉన్నాడు. ఇంకా ఇంత నులివెచ్చని స్థితిలో, అనగా దేవుడు తృణీకరించేటువంటి స్థితిలో ఉండినప్పటికీ కూడా ఆయన ప్రేమ ఇంకా ఈ సంఘము పట్ల ఉంటా ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి దేవుని యొక్క మరి అనుభవాలను కలిగి ఉన్నటువంటి వారంగా మనం అందరం ఉంటా ఉన్నాం. మన ఆత్మీయ స్థితి ఒకవేళ నులివెచ్చని స్థితిలో ఉన్నట్లయితే దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడండి. దేవుడు ఇంకొక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటా ఉన్నాడంటే, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను కాబట్టే నేను నిన్ను గద్దిస్తూ ఉన్నాను అనేటువంటి మాట. మరి హెబ్రీ పత్రిక 12:7-10 వరకు ఉన్న వచనాలలో అక్కడ తండ్రి మరి కుమారుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి కుమారుణ్ణి శిక్షిస్తాడు, గద్దిస్తాడు, క్రమశిక్షణలో ఉంచుతాడు. మరి తండ్రి కంటే శ్రేష్టమైనటువంటి తండ్రి, పరలోకపు తండ్రి, ఆయన తన బిడ్డల పట్ల ఇంకా ఎంత ప్రేమ కలిగి ఉంటాడు. కాబట్టి ఆయన వారిని వారి మేలు కొరకు వారిని ప్రేమించి గద్దించి శిక్షిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సామెతల గ్రంథంలో కూడా 27:6 మరి మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును అనే మాట మరి చెప్పబడతా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అంటా ఉన్నాడు, నేను ప్రేమించు వారిని అందరినీ కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ దేవుని యొక్క గద్దింపు మనకు కఠినంగా అనిపించవచ్చు, కష్టంగా అనిపించవచ్చు, కొన్ని సందర్భాల్లో మనము దాన్ని మరి స్వీకరించటానికి అంగీకరించటానికి ఇష్టపడం, కానీ దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నేను ప్రేమించు వారిని అందరినీ కూడా గద్దిస్తాను. ఈరోజు ఆ గద్దింపు మనకు లేకపోతే మనం పరలోక రాజ్యం చేరలేమండి. ఎందుకో తెలుసా, అటు ఇటు వెళ్ళిపోతాం మనం. ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆకర్షణకు లోనై మనము వెళ్ళిపోతున్నప్పుడు కదండి ఆయన మంచి గొర్రెల కాపరై ఉంటా ఉన్నాడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, గొర్రెలు తప్పిపోతూ ఉన్నప్పుడు ఆయన వాటిని గద్దిస్తూ ఉన్నాడు. తన దండముతో ఆయన మరల తిరిగి సరి అయినటువంటి మార్గంలోకి నడిపిస్తూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి ఆయన ప్రేమించు వారిని అందరినీ
గద్దించి శిక్షించుచున్నాను. గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. మారు మనస్సు ఇంకొక అవకాశం అండి. ఇటువంటి స్థితిలో ఉన్న సంఘానికి కూడా యేసుక్రీస్తు ప్రభు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన రాబోతున్నటువంటి సమయాన సంఘమును తీసుకొని వెళ్ళటానికి, ఆయన కొరకు సిద్ధపడినటువంటి వధువు సంఘమును కొనిపోవటానికి ఆయన రాబోతా ఉన్నాడు. ఆ సంఘమును తీసుకొని వెళ్ళటానికి వచ్చేటువంటి సమయంలో ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎట్టి అనుభవంలో పడిపోయినటువంటి స్థితిలో, నులివెచ్చని స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో మారు మనస్సు పొందు. హల్లెలూయా! ఎంత గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడు అండి. ఆ స్థితిలో నుంచి కూడా నువ్వు బయటికి వచ్చినట్లయితే నువ్వు ధన్యుడవి అని చెప్తా ఉన్నాడు. మారు మనస్సు పొందుము. 20వ వచనంలో చూస్తే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. హల్లెలూయా! చూడండి, మనము ఫిలదెల్ఫియా సంఘముతో చూసినప్పుడు అక్కడ తలుపు నీ ఎదుట తెరవబడి ఉన్నది అని చెప్తా ఉన్నాడు. ఇక్కడనేమో యేసుక్రీస్తు ఎక్కడున్నాడండి? తలుపు యొద్ద నిలుచుండి తడతా ఉన్నాడు. ఎంత సమీపంగా ఉన్నాడు ఈ సంఘానికి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన చాలా దగ్గరగా, నువ్వు తలుపు తెరుస్తే ఆయనే ఉంటాడు, ఇంకా అక్కడే ఉన్నాడు ఆయన. వెంటనే ఆయన నీలోనికి రావటానికి, నీతో కలిసి సహవాసము చేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అంటే నువ్వు ఎంత స్థితిలో ఉన్నప్పటికీ కూడా నిన్ను ఆయన విడిచిపెట్టాలని కోరుకోవటం లేదు. నీవు నాశనమునకు వెళ్ళాలని, నువ్వు నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళాలని ఆయన చిత్తము కాదండి. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. మనం అనేక సందర్భాల్లో దేవుని తప్పుగా అర్థం చేసుకుంటా ఉంటాం. దేవుడు మరి ఏంటి, మరి దేవుడు అవకాశం ఇవ్వలేదే, దేవుడు ఎందుకు ఆ విధంగా తీసేసుకున్నాడు అనేటువంటి కొన్ని మాటలు ఎవరైనా చనిపోయిన సందర్భంలో అంటూ ఉంటాం కదండి. కాదండి, దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తాడు, ఎన్నో ఎన్నో ఎన్నో. ఒక వ్యక్తి రక్షించబడాలంటే, నేను రక్షించబడటానికి దేవుడు ఎంతోమందిని వాడుకున్నాడండి. ఎంతోమంది సేవకులు, నా తల్లిదండ్రులు, నా బంధువులు, నా స్నేహితులు, ఎంతోమంది నా కొరకు ఈ యొక్క ఆత్మ రక్షించబడటానికి ఎంతోమంది పనిచేసినారు, ఎంతోమంది శ్రమ పడినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతమంది శ్రమ పడటం ద్వారా, అంతమందిని దేవుడు వాడుకొని నన్ను నరకానికి వెళ్లకుండా ఇది నాన్న ఇక్కడ నిలవబెట్టినాడు. హల్లెలూయా! వాళ్ళందరూ లేకుండా ఈరోజు నేను ఇక్కడ లేనండి. హల్లెలూయా! ఒక మనిషి రక్షణలోనికి రావటానికి దేవుడు ఎన్నో అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు, ఎంతోమంది ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు, ఎంతోమంది ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు, పురిగొల్పుతా ఉన్నాడు. హల్లెలూయా! కాబట్టి ఈ సంఘానికి కూడా అటు ధన్యత ఇస్తా ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన అంటే, హృదయం అనే తలుపు దగ్గర నువ్వు తెరిస్తే ఆయన లోపలికి రావటానికి వెయిట్ చేస్తా ఉన్నాడు. ఆయన తన్నుకొని తెరుచుకొని బద్దలు కొట్టుకొని లోపలికి రావటం లేదు, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు, నిన్ను అడుగుతా ఉన్నాడు, నాయన తలుపు తెరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వినగలిగేటువంటి స్వరాన్ని, ఆ యొక్క స్వరమును వినగలుగుతా ఉన్నావా? వినగలిగే చెవులను నువ్వు కలిగి ఉన్నావా? ఆ మనసును నువ్వు కలిగి ఉన్నావా? దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో నేను నీతో కలిసి సహవాసము చేస్తాను. హల్లెలూయా! 21వ వచనంలో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించి వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చదను. చాలా ప్రాముఖ్యమైనది ఈ మాట. ఈ 21వ వచనంలో చాలా చాలా ప్రాముఖ్యమైన మాట యేసుక్రీస్తు ప్రభువు చెప్తా ఉన్నాడు. ఎక్కడ ఈ సంఘం ఉంది? లవొదికయ సంఘము నులివెచ్చని స్థితిలో, ఆయన నోటి నుండి ఉమ్మివేయాలని ఆలోచిస్తున్నటువంటి అనుభవంలో ఈ సంఘం ఉంది. అట్లాంటి సంఘము ఒకవేళ జయించి ఈ యొక్క అనుభవాలన్నిటినీ కూడా ఓవర్కమ్ చేసి జయించి బయటకు వచ్చి ఆయనను వారి హృదయాలలోకి, వారి జీవితాలలోకి, వారి సంఘములోనికి ఆహ్వానించినట్లయితే, చూడండి ఏమంటా ఉన్నాడంటే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమనందు కూర్చున్న ప్రకారము. ఎక్కడున్నాడు ఆయన? జయించి తండ్రి సింహాసనం అంటండి. హల్లెలూయా! ఆయనకు ఇంకొక సింహాసనం ప్రత్యేకంగా లేదు, కానీ తండ్రి సింహాసనములో ఈయన ఆసీనుడై ఉన్నాడు అంట. మరి జయించు వాణిని ఆ విధంగా, ఆ ప్రకారమే మరి జయించు వాణిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చదను. హల్లెలూయా! అర్థమవుతుందా అండి? హల్లెలూయా! ఈ మాటను
మనం అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా. తండ్రి యొక్క సింహాసనము ఆయన కూర్చుని ఉంటే ఆయన కూర్చున్న సింహాసనము మనకిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే జయించిన వారుగా ఉంటారో, హల్లెలూయా అనగా దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక మాటలో మనం చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే యోహాను సువార్త 14:3 ఆయన అంటాడు, నేను స్థలము మీకు సిద్ధపరచవలుచున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నాయి, నేనుండు స్థలములో మీరును ఉండులాగున. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడంటా అండి, మన స్థానం ఎక్కడ, మనకెక్కడ, మనకు క్వార్టర్స్ కాదండి, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఫ్యామిలీ క్వార్టర్స్, ఇంకా డాక్టర్స్ క్వార్టర్స్ ఇట్లాంటివి కాదండి కదా. ఏంటి, ఆయన ఉండు స్థలములో మనము ఉండులాగున. అంతే, ఆయన ఎక్కడున్నాడో అక్కడనే మనం ఉండబోతా ఉన్నాం. ఆయన ఎక్కడ నివసిస్తా ఉన్నాడో అదే స్థలంలో మనం కూడా ఉండబోతా ఉన్నాం. ఆ స్థితిని ఈ సంఘానికి ఇవ్వబోతా ఉన్నాడు. నేను జయించి నా తండ్రి సింహాసనమందు కూర్చున్న ప్రకారముగా జయించు వాణిని నా సింహాసనము మీద కూర్చుండనిచ్చదను. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అండి. నిజంగా యేసుక్రీస్తులో తండ్రి అయిన దేవుడు మనకిస్తా ఉన్నటువంటి ఆధిక్యతలు మనం ఊహించలేనివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆయనలో మనకు దాచి ఉంచబడినటువంటి ఆ యొక్క సంగతులు ఏవై ఉంటా ఉన్నాయో నువ్వు గ్రహించగలిగితే ధన్యుడవి. అందుకే పౌలు అంటాడు, మరి ఆయన మనకు వేటిని సిద్ధపరిచినాడో, వేటిని ఆయన మనము కలిగి ఉంటా ఉన్నామో వాటిని మీరు గ్రహించాలి అని కోరుకుంటా ఉన్నాను అని పౌలు మరి ఫిలిప్ ఎఫ్ఎస్సి పత్రికలో రాస్తా ఉన్నాడు. చూడండి, ఎఫ్ఎస్సి పత్రికలో 17:17 నేను చదువుతా ఉన్నాను. చూడండి, 17 మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపునైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. హల్లెలూయా. మీరు తెలుసుకోవాలి, మీ మనోనేత్రలను వెలిగించబడినందున మిమ్మల్ని పిలిచిన మీ పిలుపు ఎట్లాంటిది, నిరీక్షణ ఎట్లాంటిది, పరిశుద్ధులలో మీకున్న స్వాస్థ్యం ఎట్లాంటిది, వీటన్నిటినీ మీరు తెలుసుకోవాలి. హల్లెలూయా. ఎంత అద్భుతమైన అనుభవాలు దేవుడు మన కొరకు దాచి ఉంచినాడండి. ఈ అనుభవాలలో మనం జీవించటం చాలా ప్రాముఖ్యం. అందుకే మరి జయించు వాణిని నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండిన ప్రకారము జయించు వాణ్ణి నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. హల్లెలూయా. ఈ సంగతులను మనము విన్నవారమైతే ధన్యులము. విని గ్రహించి వాటిని అనుసరించి సరిచేయబడి 7 ధ్యానములు మనం విన్నాం. ఈ యొక్క 7 చెప్పినటువంటి మాటలు ఒకే ఉద్దేశం ఏంటి అని అంటే, నువ్వు సిద్ధపడు, మారు మనస్సు పొందు, సరిచేసుకో నీలో ఉన్నటువంటి కొన్ని విషయాలు. ఏవైతే సరిగా లేవని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసే వాటిని మనం సరిచేసుకొని ఆయన రాకడ కొరకు సిద్ధపడినట్లయితే ధన్యులము. ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నులివెచ్చని స్థితిలో నీవు ఉన్నవా, జ్ఞాపకం చేసుకో. దేవుడు అంటా ఉన్నాడు, నేను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను. చాలా కఠినమైన మాట అది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపము విషయంలో ఆయన రాజీ పడేవాడు కాడు కాదు. ఆయన ఖచ్చితముగా దానిని ఖండించువాడై ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన స్థితి నుంచి మనము అటు అనుభవంలోనికి మార్చబడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఈ మాటలు వినిచుండగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నట్లయితే వెంటనే ఆయన సన్నిధికి రా, పాప క్షమాపణ పొందుకొని ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. దేవా, నన్ను క్షమించు, నన్ను సరిచేయి,
నీ సన్నిధిలో నన్ను చేర్చుకో అని దేవుణ్ణి అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మాకు ఇచ్చినటువంటి ధన్యత కొరకు నీకు వందనాలు. ఏడు సంఘములను గురించిన ధ్యానములు చేయటానికి ఇప్పటి వరకు మీరు ఇచ్చిన కృప కొరకై నీకు వందనాలు. ఇకను మీ చిత్తమైనట్లయితే ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి తిరిగి 4 నుంచి ఉన్న అధ్యాయాల్ని మేము ధ్యానం చేసి అందులో ఉన్న అనేక సత్యములు మేము గ్రహించి నాయన మీ రాకడ కొరకు సిద్ధపడగలిగే కృపను మాకు దయచేయమని పరిశుద్ధాత్ముడా, ఇంతవరకు నీ వాక్యమును బట్టి విన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, నీలో నిలిచి ఉండునట్లుగా నీ కృప దయచేయమని, నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరిచి ఎత్తబడే గుంపులో మేము ఉండునట్లుగా సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ వాక్యం వినిచిన మీ అందరికీ కూడా దేవుని నామంలో వందనాలు. మరి ఒకసారి ఈ యొక్క వాక్యాన్ని మీరు అనేకులకు పరిచయం చేయండి, షేర్ చేయండి. మరి యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఆ విధంగా మనం అనేకులకు ఈ వాక్యాన్ని ఈ అంత్య దినాలలో చేరవేసిన వారం అవుతాం. దాని ద్వారా అనేకులు బలపరచబడతారు. ఆయన రాకడ కొరకై మనము అనేకులను సిద్ధపరచగలుగుతాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకునండి. మరి యొక్క ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. ఇక ముందు జరగబోయేటువంటి అనేక సంగతులు ప్రకటన గ్రంథంలో మనం చూడబోతా ఉన్నాం. పరిశుద్ధాత్మదేవుడు వాటన్నిటిలో కూడా మనం వాటిని గ్రహించి ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరిచినట్లుగా సహాయం దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.